మీ అందరికీ నాకు జరిగినంత వయస్సు వరకు అటువంటి శుభప్రదమైనటువంటి పుట్టినరోజులు నాకంటే ఎక్కువగా కూడా మీ అందరికీ కలగాలని, శివానుగ్రహం ఆ విధంగా మీకు కలగాలని భగవంతుని వేడుకుంటున్నా. అది నా శుభాకాంక్షలు మీకు. పుట్టినరోజు అనగానే ప్రతిసారి నిత్యము జ్ఞాపకం వచ్చేది రామాయణం. మీరందరూ కుశలంగా ఉన్నారా? ఈ మాట చాలా మాటలు మీకు చెప్పిన మాటే. రాముడు మహర్షుల్ని వెళ్ళి మీరు కుశలంగా ఉన్నారా అని అడిగారు. అంటే ఆయన ఋషులు అన్నారట, కథం అస్మాకం కుశలం ఆయుర్యాది దినే దినే, రోజు ఆయుర్దాయం అయిపోతూ ఉంటే కుశలం ఏమిటి మాకు అని ఋషులు అన్నారు. అందులో చమత్కారం ఏమిటంటే రాముడికి ఆ మాత్రం తెలియదా, ముసలు రోజు వార్ధక్యంతో మృత్యుకి దగ్గర పడుతున్న వాళ్ళని కుశలమా అని అడగడం ఆయనకి తెలియదా అంటే తెలియదు అన్నారు. ఇచ్చేదంటే మృత్యు యొక్క రుచి ఎప్పుడు తెలియదు ఆయనకి. వార్ధక్య మృత్యు ఎప్పుడైనా ఎవరైనా దూరించి చూడడమే. మనం ఆయన స్థితికి ఎదగలేక ఆయన ఎక్కడో ఉన్నాడని మనం ఊహించుకుని ఎలా చూస్తామో, మన మృత్యుస్థితి కూడా ఆయనకి తెలియదు, మన వార్ధక్య స్థితి ఆయనకు అర్థం, భగవంతుడికి అర్థం కాదుట. అయినా మనుషుడే పుట్టి కొంత అంతర్యామిగా సాక్షిగా ఉంటాడు కానీ అనుభవించడు, అందుకని తెలియదు. అది కారణం అనుభవించేవాళ్ళం మనం. వృద్ధాప్యం అనే మాటకి వృద్ధి పొందడం అనే మాటలోంచి వచ్చింది. మనిషి వృద్ధి పొందాలి. శరీరం వద్దన్నా ఎలాగా వృద్ధి వస్తుంది? అంగం గలితం బలితం ఉండం, జుట్టు ఊడిపోతుంది. అప్పుడే చాలా కాలం అయింది మొదలై, మొదలు కాకపోతేనే ఎందుకు కాలేదని అది ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. అన్నాచురల్ కాబట్టి అది జరిగింది. ఎప్పుడో మొదలైంది. ప్రశ్న ఏమిటంటే పుట్టినరోజుతో లెక్క వేసుకుంటే 78 అయినాయి. ఏం చేశాం, ఏం చేయలేదు, ఏం చేద్దామని అనుకుని ఏం చేశాం, ఒకటి అనుకుని ఒకటి చేశామా, అనుకోకుండా ఏం చేశాం, అనుకుని ఏం చేయగలిగాం, ఇవన్నీ ప్రశ్నలు. ప్రతి సంవత్సరం వ్యాపారస్తుడు బ్యాలెన్స్ షీట్ వేసుకుంటాడు మార్చి వరకు. అలాగే బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలి ప్రతి వారు. గొప్ప భాగ్యం ఏంటంటే అనేక విషయంలో బహుపుత్ర లాభం అని ఒకటి కూడా ఒకటి చెప్పారు. బహుపుత్ర లాభం అంటే ఒక కొడుకులనే కాదు, కొడుకులు కూతుళ్ళు మనవలు, ఇదిగో ఇంత కుటుంబం నాకు వచ్చింది, అదొక భాగ్యం, ఈశ్వరానుగ్రహం. ఇంకా చిన్న చిన్న వాళ్ళు పుడుతున్నారు, ఇంతంత వాళ్ళని చూడడానికి కూడా ఆనందంగా ఉంది. అది చాలా భాగ్యం, అది గొప్ప అదృష్టం. ఎప్పుడు కూడా నా భార్య ఒక మాట అడిగితే, నాలుగో వాడు పుట్టిన తర్వాత నాలుగురు పిల్లలు ఉన్నారు, ఏమిటి నీ అభిప్రాయం, ఏమిటి ఇంకా కావాలని కోరుకుంటున్నావా అంటే, ఆడదానికి చాలు అనే మాట ఉండదు సంతాన విషయంలో. ఇంకా 150 కలిగినా కనాలనే ఉంటుంది, పెంచాలనే ఉంటుంది. శక్తి లేక చాలు అనుకుంటాం, కానీ చాలడం ఏమిటి అంది. కాబట్టి ఇప్పుడు ఏమనుకోవాలి అని అంటే, అయితే ఎలాగ సంతోషపడదలుచుకున్నావంటే, అందరూ నా పిల్లలు అనుకుంటే పోయింది. అనంతమైన కుటుంబం రెండున్నాయి. పరిమితమైన కుటుంబం అయితే మమకారం మోహం ఉంటుంది. అపరిమితమైన కుటుంబం అయితే మోహం అనేటటువంటిది, నాది అనేటటువంటి సరిహద్దులు దాటి విశ్వకుటుంబీ కూడా అవుతాడు. అది మనలో ఉండేటటువంటి దౌర్బల్యం పోవడానికే పెద్ద కుటుంబం పనికి వస్తుంది. చిన్న కుటుంబం అయితే నాదని, నా పిల్లలు, నా క్షేమం, నా మనవలు బాగుండాలి, పక్కింటి వాళ్ళు ఏమో నాకు తెలియదు, అలా ఉంటుంది. కానీ అంతా నా కుటుంబం అనుకుంటే విశ్వ భావన ఏర్పడుతుంది. అది కూడా ఆ విషయంలో బహుపుత్ర లాభం అని చెప్పి అడిగారు. పరిమితమైనటువంటి మమతలతో మనుషుడు ఎప్పుడు బంధనంలో ఉంటాడు. అపరిమితమైనటువంటి ప్రేమతో మనుషుడు బంధనాన్ని దూరం అవుతాడు.
ఈ ఇహంలో అంటే ఈ సంసారంలో కూడా, మనిషి జీవితంలో కూడా పైకి భౌతికంగా కనపడేటటువంటి చిరు సంపదల వలె కనపడేటటువంటివి కూడా నాది అనేటటువంటి భావం సరిహద్దులు దాటాలంటే అపరిమితంగా ఉండాలి. రాజు ఉన్నాడు, రాజ్యం ఉంది, దాంతో తన బిడ్డల వలె దాన్ని చూసుకుంటున్నాడు రాజు అంటారు. అది క్షాత్రం దాటి బ్రాహ్మణం దాటి విశ్వవ్యాపకమైన ప్రేమ, అంతర్యంత దయ మొదలైన గుణములు వచ్చినప్పుడు ఆ రాజు కేవలం ఒక భోగ దృష్టితో ఉండేటువంటి ప్రభువు కాక ఒక విశ్వాత్మ భావన అతడిలో వస్తుంది. అది కూడా మోక్షానికి మార్గమే, బంధనానికి పోవడానికి హేతు అవుతుంది. అంటే మనుషుడికి సంసారంలో కానీ రాజ్యం వెళ్ళినప్పటికీ కూడా ఏ వృత్తిలో ఉన్నా ఏ ప్రవృత్తిలో ఉన్నా దేనిచేత పరిమితమైనటువంటి లిమిటేషన్స్ అంటామే బంధనాలు దానివల్ల ఉంటాయి, అవి పోయే మార్గం ఏంటని చెప్తున్నారు. ప్రజలందరూ రాజుకి సంతానమే, ప్రేమ మనసులో ఉండాలి కానీ అందరూ తన బిడ్డలే. ఈ సంసారంలో ఈ ప్రపంచంలో కూడా ఇలాంటివి అవధులు దాటే మార్గాలే మన వాళ్ళు పెద్దలు చెప్తారు. ఎంతోమంది ఉన్నారు కుటుంబం, కోటీశ్వరులు ఉన్నారు, వాడు నా వాళ్ళు అంటే వాళ్ళ కోట్లన్నీ నావే, వాళ్ళ ధనాలు అంటే వాళ్ళ పదవులు నావే, వాళ్ళు ఉండే భోగభాగ్యాలు నావే, తనకి భోగభాగ్యాలను తన పిల్లల కోసం దయచుకుంటాడు. అన్నీ సిద్ధంగా ఉన్నప్పుడు పరిధులు దాటాలి మనుషుడు. ప్రధానంగా ఆ చిన్నప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు దాటే వరకు కూడా చాలా భోగాలు ఐశ్వర్యం దానికి రుచి తెలియని రోజుల్లో చాలా అనుభవించాను. దాని రుచి తెలిసిన తర్వాత ఇది ఉండి లేకపోతే కష్టమేమో, అందుకని మనవి దీన్ని వదిలిపెడతామని జ్ఞానం కలిగింది. దాని అంతటిది వెళ్ళిపోతే ఐశ్వర్యం దుఃఖం ఉంటుంది, మనమే వదిలిపెడితే ఉండదు. ఆ బోధ గురువు ఇచ్చాడు. ఇప్పుడే ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు నాకు ఒక అపురూపమైన వస్తువు చేతిలో పెట్టారు, రమణ మహర్షి బొమ్మ పిక్చర్. సరిగ్గా 8 ఏళ్ళ దాటిన తర్వాత 9వ సంవత్సరంలో ఆయనతో నాకు అంతఃకరణలో ఏర్పడినటువంటి అనుబంధం నేడు ఈరోజు మళ్ళీ జ్ఞాపకం చేయడం అంటే ఉదయం మర్చిపోలేదు. చేతిలో పెట్టడం ఒక వింత, అది గురువు అనుగ్రహమే అనుకోవాలి. ఎవరు గురువు? ఈశ్వరుడే, ఈశ్వరునిక ప్రతిబింబం. అంతా మాత్రం నిర్గుణమైన బ్రహ్మవస్తువు ఉన్నదట, దాంట్లో గుణం లేదు, రూపం లేదు, లోకాలు లేవు, ఈశ్వరుడు లేడు, అట్టి స్థానం ఒకటి ఉండేది. కానీ బ్రహ్మవస్తువు అంతా ఉంది, అది లేని కాలం ఉండదు. దాంట్లో ఒక అవిద్య ప్రవేశించిందట. ఈ అవిద్య ఏమిటి? అది స్మృతి. దేని స్మృతి? పూర్వం ఒక కల్పం ఉండి అంతర్ధానమైపోయి లీనమైపోయింది, అంతమైపోయింది. ఆ స్మృతి యొక్క, ఆ కల్పం యొక్క స్మృతి జ్ఞాపకం, అదే అవిద్య. ఆ జ్ఞాపకం అని అర్థం. ఎవరికి జ్ఞాపకం? ఎవరు వ్యక్తి ఉంటే కదా జ్ఞాపకం రావడానికి. బ్రహ్మలోనే ఆ జ్ఞాపకం పుట్టగానే ఆ జ్ఞాపకము, ఆ జ్ఞాపకం ఉండేటటువంటి వ్యక్తి, స్మృతి కలిగిన వ్యక్తి ఏకకాలం ముందే పుట్టారు. ఆ పుట్టిన వ్యక్తి పేరే పరమేశ్వరుడు. అంటే బ్రహ్మత్వం, బ్రహ్మవస్తుత్వం దాని ఎందు వస్తుత బ్రహ్మ తానే అయి బ్రహ్మ తానుకు తానే ఆరోపణ చేసుకున్నటువంటి ఒకనుక స్మృతి, రూపగుణములు ఇవన్నీ కలిపి ఈశ్వరుడు. అందులో ఆయనలో ఉండేటువంటి బ్రహ్మ ఆనందం అనుకు దానికి నిరవధిగంగా నిరంతరంగా అది అలాగే ఉండగా దానిపైన ఆరోపితమైనటువంటి స్మృతి ఈశ్వరుడైనాడు అని అలా అర్థం చేసుకోవాలి. అటు ఈశ్వరుడు లౌకికమైన భౌతికమైన జీవితంలో ఉండేటటువంటి సమస్త జీవులకు, అంటే దక్షిణమందు ఉండేటటువంటి అధోలోకముల్లో ఉండే రాక్షసాదులు, యాతుధానులు వాళ్ళు ఎవరు, వాళ్ళకైనా ఊర్ధలోకాల్లో ఉండేటువంటి బ్రహ్మ వరకు కూడా అందరికీ ఈ సృష్టిలో ఒక ఉపస్థితి, ఒక ఉండుట అనేది ఉంది. అదంతా ఈశ్వరాధీనమైంది, వారి లోపల అంతర్యామిగా ఈశ్వరుడు ఉన్నాడు. అందుకని మొదట మనకి ప్రత్యక్షము అపరోక్షము అయినటువంటి స్థితి
సంస్థితి అనుభవం ఈశ్వరుడితోనే ఉంది. తదంతర్భూతమై తనకి పూర్వాపరములందు శాశ్వతంగా ఉండేటువంటి బ్రహ్మవస్తువుతో దానిని అన్వేషించి సృష్టి అనేటటువంటి భావన మరిచిపోయిన క్షణంలో ఒక ఎప్పుడో అనుభవంలోకి వస్తుంది. అనుభవం అంటే బ్రహ్మ యొక్క అనుభవం అంటూ ఏం లేదు, సృష్టి యొక్క అనుభూతి లేకుండా ఉండడం. ఒకటి లేకపోతే రెండోది ఉంటుంది, ఇది ఉంటే అది ఉండదు. కానీ ఇందులోనే జ్ఞానం మోక్షం ఎలాగా అంటే అంతటా వ్యాపించిన ఈశ్వరుణ్ణి గుర్తించి నీలో ఉన్న నీ పంచభూతముల్లో ఉండే నీ శరీరంలో రక్త కణాల్లో ఉన్నటువంటిది అంతటా అంతర్యామిగా ఉంటుంది. ఇది కాక లోపల ఈ శరీరం అంతా ధారణ చేసి శరీరం పంచభూతాల్లో పోతూ ఉన్నప్పుడు మళ్ళీ వస్తున్నప్పుడు కూడా సాక్షిగా ఉండే ఒక తత్వం ఉన్నదే, అది ఈశ్వరుడు అని చెప్తున్నారు. ఆ ఈశ్వరాంతర్గతమైనటువంటి పరమసత్యం బిందు రూపంలో ఉండేదే బ్రహ్మవస్తువు. ఈ భావాలు మనం గుర్తుపెట్టుకునేటట్టయితే అనుక్షణము ఈశ్వరుని అందే జీవిస్తాడు, ఈశ్వరుల్లోనే జీవిస్తాడు, ఈశ్వరుడితోనే జీవిస్తాడు. అప్పుడు ఈ ఆయుర్దాయం అనేది ఉంది, అది తక్కువైనా చాలా పొడుగైనా అది బాధించదు. ఈ రెండు బాధలే ఆయుర్దాయంతో, తక్కువైతే ఏడుస్తాం, చాలా పొడుగైతే ఏడుస్తాం. దేవుడు తీసుకుపోవటం లేదు, అదంతా ఆయన డ్యూటీ అయినట్టు, తన కర్మకేమి లేనట్టు, నన్ను చిన్నచూపు చూస్తున్నాడు ఆయన, అందరినీ చిన్నచూపే చూస్తున్నాడు, బ్రహ్మను కూడా అంతే చూస్తున్నాడు ఆయన. ఆయన పెద్ద చూపు చూస్తే ఏమి ఉండదు, సృష్టి ఉండదు. అందుకనే మనకి క్షేమకరమైన అజ్ఞానంలో ఉన్నాం. ఏమిటంటే ఎందుకు క్షేమం అంటే నిద్రావస్థలో ఉండేటువంటి తంటి పిల్లలు కానీ నిద్రలో ఉండేటువంటి చాలా కష్టాల్లో ఉంటాడు, సుఖ నిద్రపోతూ ఉంటాడు, అది సుఖం. ఏమీ తెలియదు తంటి పిల్లలు అమ్మా నాన్నకి, వాళ్ళకి ఏదో వ్యాపారాలు, డబ్బు దశకం పురాణాలు ఎన్నో గొడవలు ఉంటాయి వాళ్ళకి, వాటికి సంబంధం లేకుండా సుఖంగా ఉంటారు పిల్లలు. అంటే ఇంగ్లీష్లో ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ వాట్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ట్రూత్ కాదు, ఇగ్నోరెన్స్ ఆఫ్ అన్ట్రూత్. దీనిని అసత్యమైన ప్రపంచం యొక్క జ్ఞానం లేకుండా ఉండడం అన్నమాట. ఆ విధంగా శాంతి కలుగుతుంది. కాబట్టి ఏమిటంటే ఈ ప్రపంచం విషయంలో, ధనాదుల విషయంలో, ఆయుర్దాయం ఆరోగ్యం మొదలైన సంసారాది విషయంలో దానిని ఎదిరించి యుద్ధం చేయడం కాదు, అది లేనట్టు అది గుర్తించినట్టు నటించడం. కొంతకాలానికి గుర్తించడం పోతుంది, అప్పుడు ఈ ఆయుర్దాయం బాధించదు, అల్పాయుర్దాయం ఏడిపించదు. చాలాకాలం మనుష్యుడికి మనుష్యానందం అని ఒకటి ఉంది, ఓ వేలాది సంవత్సరంలో ఆయుర్దాయం, ఆయుర్దాయంలో అనేక మంది భార్యలు కొడుకులు అష్టైశ్వర్యాలు అనుకున్నది వెంటనే అయిపోవడం, ఈ విధంగా అనేక వేల సంవత్సరములు తను తన బంధువులు అందరూ కూడా శాశ్వతంగా చాలాకాలం ఉంటాయా, ఒక మనుషుడికి వచ్చే ఆనందం పేరు మనుష్యానందం. దానికి ఏదో నూరింతలు గంధర్వానందం, దానికి నూరింతలు ఇలాగా స్కేల్ పెట్టుకున్నారు మన వాళ్ళు. బ్రహ్మకు బ్రహ్మేవన ఆనందం ఉంది, బ్రహ్మానందం ఉంది, అందరూ అవధులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళారు. దీనికి మార్గం ఏమిటి, ఉన్నటువంటి కండిషనింగ్ ఏదైతే అంటాం, చుట్టూ ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, సుఖములు బాధలు, సుఖ దుఃఖాలు అంటాం, రెండు మూడు దుఃఖాలు యాక్చువల్గా, సుఖాంతమంది కూడా ఉంది, దుఃఖమే ఉంది కాబట్టి సుఖము దుఃఖమే. కాబట్టి ఈ రెండిటికి అతీతమైనటువంటి ఒక తటస్థ స్థితి అది. తటస్థం అనే మాట ఏమిటో మళ్ళీ ఒక మాట ఆలోచిస్తే, ఒక చెరువు ఉంది, దాని ఒడ్డు మీద కూర్చొని ఉన్నాడు, ఆ చెరువులో ఎవరో స్నానాలు చేస్తున్నారు, ఇంకోడేమో ఆవులను కడుగుతున్నారు, ఇంకోళ్ళేమో తర్పణాలు ఇస్తున్నారు, ఇంకో లోపల చేపలను పట్టుకుంటున్నాడు, ఏదో అన్నీ చూస్తూ సాక్షిగా ఉన్నాడు, తను ఏ పని చేయటం లేదు. దాంట్లో ఉండేటువంటి అనేక వికార స్థితులు తను అందులో సాక్షిగా ఉన్నాడు. అలా ఉండడం నేర్చుకుంటే ఈ వయస్సు, ఈ ఉపాధి, శరీరం బాధ పెట్టదు. అది సుఖపెడుతుందని ఎప్పుడు అనుకోవద్దు, బాధ పెట్టకుండా ఉండడమే మనం కోరాలి. అది సుఖం పెట్టడం అనేటట్టయితే అది సుఖమని అనుకోవడంలోనే దుఃఖం ఉంది, అలా అనుకోకూడదు. శరీరం సుఖప్రదం కాదు, సుఖము కాదు,
అది బాధి బాధ పెట్టకుండా ఉండగలిగే స్థితికి వెళ్ళడం పేరు స్వాతంత్రత. అది స్వాతంత్రం, ప్రకృతి నుంచి స్వతంత్రుడు కావడం. దేని వల్ల మనం దుఃఖపడుతున్నామో దాన్ని గ్రిప్లోంచి బయటికి రావడం అంటే ప్రకృతిలోంచి బయటికి రావడం పేరు సుఖం, దుఃఖం లేకపోవడం, తటస్థంగా ఉన్నారు. ఈ శరీరానికి అనేక పురాణంలో అన్ని రకాల చరిత్రలు ఉన్నాయి. ఏతనేటువంటి చక్రవర్తి చాలా కాలం అనుభవించాడు భోగాలు, అయినా చాలా కాలం ఇంకా ఆయుర్దాయం కావాలి, ఇంకా భోగాలు కావాలనుకున్నట్టు. అలాంటి వాళ్ళ చరిత్రలు ఉన్నాయి దేశంలో. అలాగే చెప్పాను, అజ్ఞానంలో లేడు, చాలా గొప్ప యోగసిద్ధుడు ఆయన, గొప్ప పరిపాలకుడు. ఎవరిని అడుగుతాడు ఆయుర్దాయం? కొడుకుల్ని పిలిచి మీ ఎవరిని నాకు ఇవ్వంటారా, నాకు ఇంకా చాలా సుఖం కావాలని అడిగట. ఎవరైనా ఇస్తారా? కానీ ఆయన యోగశక్తి ఉంది కాబట్టి ఇంకొకరు ఎవరిని తాను తీసుకోగలడు వాళ్ళు ఇస్తే. కాబట్టి నాలుగో వాడు ముగ్గురు కాదనంటే నాలుగో కొడుకు ఒకడు తన ఎవరిని తండ్రికి ఇచ్చి ఆయన వార్ధక్యం తను తీసుకున్నాడు. ఆ రోజుల్లో ఎవరిని కూడా ఎక్స్చేంజబుల్గా యోగ బలం చేతి ఉన్న రోజులు అవి. ఇప్పుడు అలా ఏమీ లేదు, వార్ధక్యం వచ్చిందంటే రావడమే. ఏమన్నా ఉందంటే ఉన్న నాలుగు రోజులు గబగబా గడిచిపోతుంది. ఈ డిసెంబర్లో సూర్యాస్తమయంలాగా. రేపు 20వ తారీఖు లాంగెస్ట్ నైట్ ఉంది ఇయర్, అలాగే ఉంటుంది. అయినప్పటికీ ఆయనకి కొడుకున్నాడు, ఇచ్చాడు, ఆయన తీసుకోగలిగాడు. ఎప్పుడో ఒక రోజుని చాలా అనిపించింది, అది అదే అదృష్టం. చాలా అనిపించింది ఆయన అదృష్టం, కొడుకు అదృష్టం. చాలు అన్నాడు, నా ఎవరు నువ్వు తీసుకురా అని అతనికి అనేక వివరాలు ఇచ్చాడు మహానుభావుడు. ప్రకృతిలో ఇలాంటి ఉత్తములు కూడా, జ్ఞానినా విజేతాంసి దేవీ భగవతి హితా బలాద్ ఆకృష్య మహాయ మహామాయా ప్రయచ్చతి. జ్ఞానినా అంటే సత్యాసత్యములు తెలుసు, లోకంలో మృత్యుల స్వభావం తెలుసు, పునర్జన్మ తెలుసు, అనే రహస్యాలు తెలుసు, బాగా పండితుడే. అయినా కూడా అలాంటి జ్ఞాని కూడా మోహం చేత, అవిద్య చేత వస్తుంది ఒకసారి, ఒక మాట కలుగుతుంది అది. కాబట్టి నారదాదుల చరిత్రలో భగవంతుడిని ఆశ్రయించారు. ఎక్కడ నారద భక్తి సూత్రాలే ఉన్నాయి, కానీ నారద బ్రహ్మసూత్రాలు లేవు. అది మన సంపద. అంతవాడు నిర్గుణమైన బ్రహ్మస్తు ప్రతివాడు ఆ విషయం మాట్లాడకుండా మహావిష్ణువుని స్తోత్రం చేశాడు. కనపడేది, ఉన్నది, అనుభవిస్తున్నది, నిత్యం జరుగుతున్న కదా అంతా సృష్టి ఈశ్వరుడు, సృష్టి ఈశ్వరుడు. ఇది దాటి ఎక్కడికో వెళ్ళి అవతల ఏదో ఫ్లైఓవర్ కట్టుకుని అవతల వెళ్ళిపోతాం, ఈ ట్రాఫిక్ తప్పదు. ఇందులోనే ఉండాలి, ఇందులోనే ఉండదు తప్పదు. పారిపోవడానికి ఎక్కడ పారిపోయి ఇదే ఉంటుంది. శరీరం నిండే ఉండింది ప్రకృతే. ప్రకృతి అంటే సుఖ దుఃఖములు సమ్మేళనం. సుఖం దుఃఖం అనకపోతే కేవలం దుఃఖం అంటే మనిషికి నిర్జీవం అయిపోయి నీళ్ళు జారిపోతాడని సుఖ దుఃఖాలను పేరెట్టారు వాటికి. ఎందుకు పెట్టారు సుఖ దుఃఖాలు అని అంటే కేవలం మరిది నీళ్లు గారిపోయి రేపు నుంచి బంధెట్టుకుని మంచం పడతాడు. సుఖ దుఃఖాలే ప్రపంచం అని చెప్పి అన్న చేత ఓహో అది కూడా ఉంది. అహోరాత్రాలతో పోలు చేసి ఏదో వాడి మభ్య పెట్టేశారు మనిషిని దుఃఖపడకట. ఇది సంసారంలో వయస్సు చేత ఏ బాధ లేనటువంటిది. శరీరతి ఇది శరీరం, క్షీణించిపోయేదే శరీరం అని పేరు. క్షీణిస్తున్నా తను మాత్రం వృద్ధాప్యం అంటే తనకి లోపల జ్ఞానవృద్ధి కలిగితే వృద్ధాప్యం. శరీరానికి మాత్రమే కలిగితే సెనిలిటీ అంటే కేవలం ఎందుకు పనికిరాని శరీరం. తన లోపం పెరిగినప్పుడు శరీరం కాలు చేయి ఆడకపోయినా, మాట వినపడకపోయినా, చెప్పదలుచుకున్నది చెప్పి అడిగి తీసుకొచ్చే జ్ఞానం కూడా లేని స్థితిలో కూడా లోపల జీవుడు బాగానే ఉంటాడు. అతడికి దీనివల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలు ఉండవు. కాబట్టి ఏమిటి 78 ఏళ్ళు ఏమిటి, 98 ఏళ్ళు ఏమిటి, ఏమిటి దీనివల్ల వచ్చినటువంటి లాభమా నష్టమా అంటే ఏమీ లేదు, అందులో ఉన్నాం అంతే. నాకు ఎలాంటి యాటిట్యూడ్ వచ్చింది, నేను ఏ విధంగా శాంతిగా ఉన్నాను, ఆ శాంతిని లభించేందుకు దానికి ఈశ్వరానుగ్రహం కావాలి.
మనకి ఏది కావాలన్నా ఈశ్వరుని అడగడం అనేటటువంటి తెలివి నేర్చుకుంటే వాడు సుఖపడతాడు, అంటే దుఃఖానికి దూరం అవుతాడు. అడగడం నేర్చుకోవాలి. ఈశ్వరుని ఏం అడగకూడదు, ఇట్లాంటి మాటలు ఎప్పుడు చెప్పకూడదు. కోరిక లేకుండా ఉంటే మంచిది, కోరిక ఉండి అడగకపోతే హిపోక్రసీ. మనం మీరు చాలా జ్ఞానం అనుకుంటాడేమి, నేనేం అడగకుండా ఉంటాను ఆయన లోపల వీడికి అడ్డమైన కోరికలు ఉన్నాయి, అడగడానికి భేషజం వీడికి. తను చాలా జ్ఞానినని నాకు కనపడాలని అనుకుంటున్నాడు వీడు. ఇట్లాంటి భావాలు ఈశ్వరుడికి రావా సాక్షికి? అడగాలి. అయితే రెండోది సరెండర్ అని ఒకటి ఉంది. అడిగిన తర్వాత ఇచ్చినా అనుగ్రహమే, ఇవ్వకపోయినా అనుగ్రహమే అని అర్థం చేసుకోవడం పేరు సరెండర్. అది ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోతే ఏం చేస్తానులే అని పెళ్లి తీర్చుకోవడం కాదు, ఇవ్వకపోతే అనుగ్రహం అని అనుకోవడం. అది పాజిటివ్గా తీసుకోవడం. ఇలా ఉంటే అందరికీ కూడా ఈ ప్రకృతి బాధించదు, ప్రకృతిలో సుఖం ప్రకృతికే ఉంది, ప్రకృతిని అనుభవించే మనుషుడికి లేదు. ఇది ఇంకొక రహస్యం. ప్రకృతికి సుఖం ఉందంటావు ఏమిటి అంటే, నాలుగు ఋతువులు ఉన్నాయి. ఇప్పుడు హేమవంత ఋతువు వచ్చింది, వసంత ఋతువు వస్తుంది. కవులు, పండితులు, గాయకులు ఋగ్వేదం దగ్గర నుంచి ఋతువులు వర్ణించారు. అంటే అది చాలా సుందరంగా ఉంది ప్రకృతి. ఆ సౌందర్యం అది దానికి, దాని సౌందర్యం అదే అనుభవిస్తోంది. అందుకని అంత మధురంగా దీన్ని వర్ణించారు. అది అనుభవిస్తున్నటువంటి మనుషుడు రోజు రోజు ఆయుర్దాయం గడిచిపోతుంది. ప్రకృతి మనుషుడు సుఖపడడానికి అవసరం కాదు, ప్రకృతిలో ఆనందము, అందము, చందము, అందులో సౌందర్యము, అందులో ఈశ్వరుని యొక్క విలాసము, సృష్టి యొక్క చమత్కారం అందులో ఉంది. కాబట్టి ప్రకృతిని చూచి ఆనందించాలి, అనుభవించి దుఃఖపడకూడదు, తాను వేరులానే ఉండాలి. ఇవన్నీ కండిషన్స్. ఒక్క విషయం, ఈశ్వరుని నిరంతరము మనం భావనలో పెట్టుకుని ఉండేటట్లయితే సుఖము ఒక అనుభవమే, కష్టము ఒక అనుభవమే తప్ప ఇవన్నిటికీ కలిపి అనుభవాలు అని పేరు. వాటిలో ఏదో సుఖం దుఃఖం ఉందని రెండు అనుకోకుండా సుఖప్రదమైనటువంటి జీవన యాత్ర జరగాలి. అట్టి మనస్సు, అటువంటి శాంతస్థితి వచ్చే వరకు ఆయుర్దాయం కోరాలి. శాంతిస్థితి 10 ఏళ్ళకే వచ్చిందంటే చాలు, మిగతా టైం అనవసరం, వేస్ట్. అది అయిన తర్వాత ఆయుర్దాయం ఉంది అని అంటే పరీక్ష, మళ్ళీ వెనక్కి చూస్తాడేమో. ఎప్పుడు కూడా మనుషుడు శాంతస్థితిని, త్రిగుణములు కూడా సమత్వం పొందడం పేరు శాంతి అని పేరు. సత్వము, రజస్సు, తమస్సు మూడు ఉన్నాయి. ఎప్పుడు కూడా సర్వకాల సర్వ వ్యవస్థలలోనూ ప్రతి జీవునికి ఈ మూడింటిలో ఏదో ఒక గుణము ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా సమత్వం పొందితే తన యొక్క స్థితి దాంతో సమాప్తమైపోతుంది. ఆ తర్వాత ఉదాసీన స్థితి, బ్రహ్మానుభూతి అయి నిర్గుణమైన బ్రహ్మానందంలో తను తాను స్వాత్మానందం అని పేరు. బ్రహ్మానందం అన్నాడు, దాని సంగతి వేరే ఉంచండి. స్వాత్మాన తనలో ఉండేటువంటి ఆత్మయందు ఉండేటువంటి ఆనస్థితి అని అతీత స్థితిని పొందుతాడు. త్రిగుణములు సమత్వం కావాలి. అట్టి స్థితిని రోజు భగవంతుణ్ణి యాచించాలి. ఒక మాట భగవంతుణ్ణి యాచిస్తే ఇంకెవరిని యాచించే పని లేదు. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఇంకెవరిని ఆశ్రయించక్కర్లేదు. లౌకికమైనటువంటి సంగతులైనా భగవంతుణ్ణి యాచిస్తే ఆయన ఇంకొక మనుషులు ఇస్తాడు, ఇచ్చేది ఈశ్వరుడు. మనుషులు యాచిస్తే ఏముంటుంది? అందుకని ఇట్టి స్థితిని మనుషుడు భగవంతుణ్ణి అడగాలి. అక్కడ దానికి ఇతరులతో సంబంధం లేదు, తనకి విద్యతో సంబంధం లేదు, ఆరోగ్యంతో సంబంధం లేదు, సంసార స్థితితో సంబంధం లేదు, శరీర సంపదలు కానీ దారిద్ర్యంతో కానీ ఈ వీటికి సంబంధం లేదు. వీటన్నిటికీ సంబంధం లేనటువంటి, దీని వల్ల ఎఫెక్ట్ కాకుండా ఉండేటటువంటి కోరిక, ఆ స్థితిని అడగడం, అది ఈశ్వరుడి నుంచి తదధీన వృత్తిలో అడిగాను కాబట్టి ఇస్తాడని విశ్వాసంతో ఉండడం, అంతఃకరణ స్థితి. ఈ స్థితికి మాత్రం అందరికీ భగవంతుడు తప్పగా అనుగ్రహంతో ఇస్తాడు. సిరి సంపదలు అడిగితే పూర్వపుణ్యం లేకపోవచ్చు, పూర్వపుణ్యం వాడి చేతి చేయించి కనీసం తానేమో వాడింటికి ఒకరోజు ఒకరోజు అంత గుప్పెడు అన్నం వాడి చేతిలో తిని వాడికి ఫలాలు ఇస్తూ ఉంటాడు.
వాడికి తన పుణ్యం కల్పించి ఇస్తాడు, ఏదో ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. అంటే ఇవ్వడం, కొన్ని శాస్త్రాలు ఉన్నాయి, శాస్త్రాలు తనను చేసినవి దానికి అనుగుణంగా పనిచేస్తాడు. కానీ నీ శాంతిని అడిగితే నీకు పుణ్యం లేదు, నీకు పూర్వం పాపం చేశావు, ఇట్లాంటి కారణాలు చెప్పి శాంతిని ఇవ్వకపోవడం అనేది ఉండదు. ఈ శాంతి కర్మఫలం కాదన్నమాట, ఈశ్వరాధీనమైంది, అనుగ్రహ స్వరూపం. కాబట్టి కర్మఫలం ఇది, పుణ్యం చేస్తే రాజ్యాలు వస్తుంది, సంతానం వస్తుంది, కానీ శాంతి వస్తుందా? అది ఈశ్వరాధీనమై ఉంది. ఇందుకోసమే జీవించాలి, ఇందుకోసమే అడగాలి. జీవన సరిదశతం అంటే 100 షరతులుగానే ఇది కలుగుతుంది ఏమో నాశతమో అని అర్థం. అప్పటికి వార్ధక్యంలో లౌకికమైనటువంటి సుఖ సంపదల మీద ఆ మోహం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే అనుభవించే శక్తి లేదు కాబట్టి, వైరాగ్యం కాదు. ఇంత తినడం, ఇంత తినడం, తినలేని స్థితి వచ్చింది, ఆయాసం వస్తుంది తింటే, అజీర్ణం ఉంది కాబట్టి అన్నీ వదిలిపెట్టేశాను అంటాడు. అవే తను వదిలిపెట్టాయి. ఇలాంటివి పెద్ద చెప్పుకుని ఉపయోగం లేదు. శాంతిని అడగాలి భగవంతుని, లేకపోతే చూస్తుండగా రిటైర్ అయిన తర్వాత ఎవడో ఒక సెల్యూట్ చేయడం. ఎందు చేస్తారు? ఉన్నాడు, గోడున్నాడు అక్కడ కుర్చీలో. అంటే అన్నీ అవే మనం వదిలిపెడతాయి. నేనే అన్ని వదిలిపెట్టాను ఇప్పుడు అనుకోకూడదు. కాబట్టి తనకు విరాగం అనేటువంటి భావాలు ఇట్లాంటివి, తన గురించి తనకి ఏమి పెద్ద మార్కులు వేసుకోవడం అనేది తెలివి తక్కువ పని చేయక, తెలివి తక్కువ అని చెప్పి భగవంతుడి దగ్గర అడిగి వినయంత అడిగితే అన్ని శాంతులు కలుగుతాయి. ఉన్నది యథాతథంగా, అది ఈశ్వర ప్రసాదంగా, ఏది ఎలా ఉందో సంసారం అదే ఈశ్వర ప్రసాదంగా భావించి గడపాలి. నా భావాలు ఈ వయస్సులో ఉన్న మాటలు, నా అనుభవాలు నేను మీకు చెప్పాను. ఈ మాటలు మీకు ఉపకరిస్తాయని నా నమ్మకం. అందరికీ తెలియదని కాదు, మీకు కూడా ఉన్నది జ్ఞాపకం చేయడం జరుగుతుంది. ఆ విధంగా జీవన యాత్ర, యాత్ర అని దానికి యాత్ర అంటే పుణ్యక్షేత్రం పెడితే యాత్ర అంటాం. జీవనయాత్ర ఏ పుణ్యక్షేత్రానికి పెడుతోంది? సమాప్తి స్థితికి పెడుతోంది. సమాప్తితో అడిగితే ఒక క్షణం అడిగినా లయిస్తాడు, ఈశ్వరుడు కలుగుతాడు, ఊర్ధ్వలోకాలిపోతాడు. అది యాత్ర సమాప్తి, జీవన యాత్ర. దీని యాత్ర వెళ్ళడం కంటే యాత్ర పవిత్రమైన పేరు పెట్టుకోవడం, పెద్దలు చెప్పిన మాట అది అలాగే భావించాలి. నిరంతరం ఈశ్వర నామస్మరణ చేయాలి. ఊరుకుంటే ధ్యానం చేయాలి, ఏకాగ్రత ఉంటే. ఏకాగ్రత లేకపోతే నామస్మరణకి ఎందుకు కష్టం? ఏం కష్టం లేదు, అన్ని పనులు చేస్తావు. ఇంకొకటి తిడుతో కూడా నామస్మరణ చేస్తూ ఉండొచ్చు, పక్క వాడితే దెబ్బలాడితే కూడా నామస్మరణకి అర్థం ఉండక్కర్లేదు, కొంతవరకు నయం అది. ఏకాగ్రత ఉంటే అది చాలా కష్టం, అది అసలు నాకు ఎప్పుడు తెలియదు, అది ఎవరికి ఎవరికి రాదు కూడా నేను అనుకుంటూ ఉంటా. నాకు కాలేదు కాబట్టి ఇంకెవరికి రాదు అనిపిస్తుంది, కష్టం అది. నామస్మరణ మాత్రం, నామస్మరణే ధన్యోపాయం. కాబట్టి నహి పశ్యామో భవతరణే, రామ హరే కృష్ణ హరే వదను సదానృ హరే. శుభం భూయాత్. పార్వతీపతయే హర హర మహాదేవ.